గతపై అడుగు పెట్టి మూడు పర్యాయాలు అత్యధిక మెజారిటీతో విజయం సాధించి ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయిన మన ప్రియతమ నాయకులు సంద్ర వెంకట వీరయ్య గారి కోసం నాలుగో పర్యాయం కూడా మనం అంతే ఉత్సాహంతో మనం ముందుకు తీసుకెళ్లి ఈ 35 రోజులు కూడా కష్టపడి అత్యధిక మెజారిటీతో గెలిపించడంలో భాగంగా మీరందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఈ 35 రోజులు రయ్యం బౌళ్ళు కూడా కష్టపడి జనంలోకి వెళ్లి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు జనంలోకి తీసుకెళ్లి మీరు మళ్ళీ ఎమ్మెల్యే గారి గెలుపు కోసం కృషి చేయాలి. అదే విధంగా 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం 34.3 ఓట్ షేర్తో 63 సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం సంక్షేమ అభివృద్ధి ముందుకు తీసుకెళ్లి కేసీఆర్ గారు అందరినీ మెప్పించి మళ్ళీ 47.4 ఓట్ షేర్తో 88 సీట్లు సాధించి 2018లో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెండు పర్యాయాలు తర్వాత మనకి మేనిఫెస్టోలో లేనటువంటి ఎన్నో సంక్షేమ పథకాలని కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. బీసీ బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇంకా ఎన్నో పథకాలు మేనిఫెస్టోలో లేకపోయినా కూడా మన సకల జనరల్ సర్వే అని చెప్పి అధికారంలోకి రాగానే చేపట్టిన తర్వాత ఒక్కొక్క కులానికి సంబంధించి అందరి కూడా స్థితి జీవన స్థితిగతులు అన్ని కూడా తెలుసుకున్న కేసీఆర్ గారు వీరి యొక్క జీవన స్థితిగతులు బాగోలేదు, వీరి యొక్క జీవన స్థితిగతులు కొంచెం మెరుగుపరచాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోలో లేనటువంటి అంశాలను కూడా కొన్ని పథకాలు రూపొందించి అందరికీ సహాయం చేయడం జరిగింది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అందరికీ ఒకేసారి సహాయం అందడం అనేది ఎవరికి సాధ్యపడదు, విడతల వారికి అందరికీ సహాయం అందింది. ఆ విషయాన్ని మనం అందరం కూడా జనంలో తీసుకెళ్లాలి. ఇప్పటికే చాలా సంక్షేమం చేశారు, చాలా అభివృద్ధి చేశారు, అవన్నీ కూడా జనాన్ని జనంలో తీసుకెళ్లాలి. మేనిఫెస్టోని బాగా బలంగా జనంలోకి తీసుకెళ్లాలి. సోషల్ మీడియా చాలా వీక్ ఉంది, సోషల్ మీడియా మాదిరి ఫంక్షన్ హాల్లో సోషల్ మీడియాకి సంబంధించి ఊరికి 5 పేర్లు 10 పేర్లు ఏంటంటే అందరూ పోటీ పడి 5 పేర్లు 10 పేర్లు ఇచ్చారు, కానీ ఒక్కళ్ళు కూడా యాక్టివ్ లో లేరు. దీనికి మీరందరూ గ్రామ స్థాయిలో నాయకులు వాళ్ళని యాక్టివ్ చేయాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయిలో ఎంపీటీసీలు అయితే, సర్పంచ్లు అయితే, ముఖ్య నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో మీరు ఎవరెవరు పేర్లు ఇచ్చారో వాళ్ళని యాక్టివ్ చేసి గ్రామ స్థాయిలో విలేజ్ల్లో ఆ గ్రూపుల్లో షేర్ చేయట్లేదు ఏమి కూడా. మేము పెట్టి కూడా ఆ గ్రూపుల్లో మేమే షేర్ చేయాలి తప్ప మిగతా వాళ్ళు ఎవరు షేర్ చేయరు. కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షాలు ఏమైనా పోస్టులు పెట్టినా కూడా దానికి కూడా కౌంటర్ ఎవరో మేమే ఒకళ్ళో ఇద్దరు వినుకోని వెంకటేశ్వరరావు లేకపోతే ఈ రావూరు సీను లేకపోతే హరిబాబు ఈ ముగ్గురు తప్ప ఎవరు ఇచ్చిన పాపన పోవట్లేదు. అందుకని ప్రతి ఒక్క ఊరిలో కూడా ఒక 4-5 మెంబర్స్ మినిమం యాక్టివ్ గా ఉండేటట్టు కంపల్సరీగా చూడవలసిన అవసరం ఉంది. సోషల్ మీడియా అత్యంత అవసరం ఇది ఎలక్షన్ కి. సోషల్ మీడియా ద్వారానే అంత ప్రజాదరణ పొంది ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిండు నరేంద్ర మోడీ, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సోషల్ మీడియా అంటేనే ఇప్పుడు మీ ముందు సోషల్ మీడియా ఏదైనా కూడా సోషల్ మీడియా ద్వారానే జనంలోకి ఎక్కువ వెళ్ళేది, అది గుర్తించి ముందు అందరినీ కూడా యాక్టివేట్ చేయాల్సింది.